ఇదే సిరిసేడు గ్రామంకు సంబంధించి ఒక హోటల్ వ్యాపారి ఉన్నాడు. తనని అడిగి తన అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నీ పేరు? సంపత్. సంపత్, ఈ హోటల్ పెట్టి ఎన్ని రోజులు అయిందన్న? 3-4 సంవత్సరాలు అయింది. 3-4 ఏళ్ళు అయిందా? మంచిగా నడుస్తుందా? మరి మంచిగా నడుస్తుంది. ఇంకా అంటే మీరు హోటళ్ళకు ఉండే కష్టాలు ఏముంటాయి? మీరు ఎప్పుడన్నా మీకు ప్రభుత్వానికి చెప్పిర్రా మాకు ఈ కష్టాలు ఉంటాయి, హోటళ్ళు ఉంటాయని? చెప్పలేదు. అంటే మీకు ఇప్పుడు బార్బర్ షాప్లకు కరెంటు బిల్ సబ్సిడీ అని ఇంకా వేరే వేరే సబ్సిడీలు వస్తాయి కదా, అట్లా హోటళ్ళకు కూడా ఏమిస్తే మీరు మంచిగా ఉంటారు ఒకవేళ ఇబ్బందులు ఉన్నాయని అనుకుంటే? సబ్సిడీ ఒకటి మాకు లోన్ వచ్చింది. వచ్చిందా? దుకాణం పెట్టుకున్నా. ఇంకా తెలంగాణ రాకముందు ఇప్పుడు ఏమన్నా ఫరక్ చూసిర్రా? మంచిగా ఉందా ప్రభుత్వం? లేదు కేసీఆర్ మంచిగా చేస్తలేడు అనిపిస్తుందా? బాగానే చేసాం, బాగానే చేసాం. మీకు ఏమైనా వస్తాయా పింఛన్లు కానీ లేకపోతే రైతు బీమా రైతు బంధు ఇట్లాంటివి ఉన్నాయా? ఉన్నాయి. ఉన్నాయి, ఉన్నాయి. ఓకే ఓకే. ఇప్పుడు ఎట్లనే మరి ఇప్పుడు ఈటల రాజేందర్ ఇళ్ళకి అందులోకి పోయిండు కదా, ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే పొరగాళ్ళంతా మాకు ఉద్యోగాలు రాలేవు ఏం రాలేవు కాబట్టి అని చెప్పి బీజేపీ అంటారు. మీలాంటి పెద్ద మనుషులు అందరూ ఏమంటారు, ఆలోచన పరులు, ఏ ఇది మాకు ప్రభుత్వం ఎప్పటికుండేది ఇది అని చెప్పి ఇట్లా అంటారు. మీరేమనుకుంటారు మరి మీ ఉద్దేశం ఎట్లా? కొన్ని అత్తానే కొన్ని అత్తలు చదువుకున్న వాళ్ళకు చేద్దాం చేద్దాం అంటారు. వస్తాయి వెనక ముందు వస్తాయి. అంటే మీరే మీరు వాళ్ళకే సార్ ఓటు? టీఆర్ఎస్కా? టీఆర్ఎస్. ఎందుకే కేసీఆర్ చూసా లేకపోతే తెలంగాణ తెచ్చిండనా? పథకాలు మంచిగా ఉన్నాయనా? పథకాలు మంచిగా ఉన్నాయని మనకు కాళేశ్వరం డ్యాము నీళ్ళు వస్తాయి కదా, ఇంత భూమి జాగున్నది కదా, అసలు వానకాలం 2 పంటలు పండుతున్నాయి కదా. అంటే ఇంకొకటి హోటల్ యజమానివి కాబట్టి నాకు ఉన్న ఒకటే ఒక డౌట్ ఏంటంటే నీ తాడికి పొద్దుగాల నుంచి మొదలెడితే రాత్రి దాకా మంది వస్తారు పోతారు, ఛాయ్ తాగుతారు, టిఫిన్లు చేస్తారు, వాళ్ళందరూ మాట్లాడుకునే మాటలు నీ రోజు చెవుల నిండా వింటావు, వాళ్ళంతా ఏమనుకుంటారు చెప్పు. మీ సిరిసేడు వాళ్ళంతా ఏమనుకుంటారు? జేకేసీఆర్ అండి. అవునా? వేరే మాట లేదా? ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ ఒక మరొక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. బాపు నీ పేరు? కుమ్రా. కుమ్రా, ఎట్లా మంచుకున్నావా? నడవస్తలేదు. నడవస్తలేదు మరి పింఛన్ పింఛన్ వస్తుందా? ఏమన్నా ఇంకా ఇబ్బందులు ఉన్నాయా నీకు? నడుస్తాను. పింఛన్ వస్తుందా? ఏం చేస్తావు నువ్వు అప్పుడు? ఏం చేస్తావు? నేను గొర్రె కాచేది. ఆ గొర్రెలు కాసినావా? ఇప్పుడు గొర్రెలు కేసీఆర్ ఇచ్చేటోడు ఇచ్చిండా మీకు? కొంతమందికి నీ చిన్నతనంలో ఇచ్చిర్రా? వేరే గవర్నమెంట్ ఇచ్చిందా ఎప్పుడన్నా? నా చిన్నతనంలో ఇయ్యాలి. ఇప్పుడు ఇప్పుడే ఇస్తారు. ఇప్పుడే ఇస్తాను. ఎట్లా అనిపించింది నీకు? తెలంగాణ వచ్చినాక మంచిగా ఉందా? బాధ ఉంది ఇంకా? మంచిగా. ఎట్లా మరి అంటే కేసీఆర్ అన్ని మంచిగా చేస్తుండ? ఓట్లు వాళ్ళకేసినావు మరి? 3 వాళ్ళకేసినావు? ఓట్లా కేసీఆర్? కేసీఆర్ నీ కేసీఆర్ అని నేను చెప్తలేను. నువ్వు బీజేపీకి అయ్యు, కాంగ్రెస్కి ఒలకన్న అయ్యి, నీకు ఓళ్ళు మంచిగా అనిపించిందని అడిగిన. మీ ఇష్టం, అది ఒలకన్న వేసుకోరు. కానీ ఊర్లో ఏమనుకుంటారు పెద్ద మనుషులంతా? ఒలకేద్దామంటారు. పెద్ద మనుషుల దగ్గర నేను ఎందుకు పోతానా? నీ వయసులే, నీతో నీ సోపతోలు. నా సోపతోలు ఎవరు నాకు ఎక్కడికి వస్తలేరు? ఎక్కడ వాళ్ళు ఇంటనే ఉంటారు అంతే. నీ సోపతోడు నీ దగ్గరకు వస్తలేడా? సరే సరే. ఉన్నదా ముస్లాం అవ్వ ఉన్నదా? అది మంత్రంతో చెప్తాను. అవ్వకు వస్తుందా? పెన్షన్ రాదు? రాదు. ఒకళ్ళకి ఒకళ్ళకి వస్తుంది. తిన్నావా మరి? సరే పైలం. ఇదే హుజూరాబాద్ నియోజకవర్గంకి సంబంధించి పోతారెడ్డిపేట ఒక గ్రామంలో ఒక విద్యార్థిని ఉంది, తనతో మాట్లాడడం, తన అభిప్రాయం కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నీ పేరు? నిత్య. నిత్య, ఏం చదువుతున్నారు? ఫార్మసీ సెకండ్ ఇయర్. ఓకే, ఫార్మసీ. ఎట్లా ఉంది అంటే ఇప్పుడు నీకు అంతా తెలుసు, ఎక్కడ చదువుతున్నావు, కాలేజ్ ఎక్కడ మీకు? సిడిసి హనంకొండ. హనంకొండ కదా. అయితే రాష్ట్రంలో కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా ఉందనిపిస్తుంది? మీ విద్యార్థులు ఏమనుకుంటారు, ముఖ్యంగా మీరు మీ కాలేజీలో కానీ మీ ఫ్రెండ్స్ కానీ? ప్రభుత్వ పరిపాలన బాగుందా, ఇంకా చేయాల్సిన ఏమైనా ఉన్నాయనుకుంటున్నారు? నార్మల్గా తెలంగాణలో అయితే ఫార్మసీ కాలేజ్ కొంచెం తక్కువ ఉన్నాయి కదా, అవి కొంచెం పెంచితే బాగుండు అనిపించింది. నార్మల్గా ఈ విలేజెస్లో ఉన్న వాళ్ళందరూ అంత దూరం వెళ్ళి ఫార్మసీ చదువుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. నార్మల్గా ఇప్పుడు ఇక్కడ మంచిర్యాలలో కూడా అసలు ఫార్మసీ కాలేజెసే లేవు. మా ఫ్రెండ్స్ అయితే చాలామంది అక్కడ వచ్చి ఇక్కడ చదువుకుంటారు, పాపం వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, అది అక్కడ ఆ విషయం పక్కన పెడితే ఇంట్లో అంటే ఇప్పుడు మీ ఇంట్లో పెన్షన్లు కానీ అంటే రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి స్కీమ్లు అన్నిటి మీద ఏమైనా అనుకుంటారా? ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, బాగున్నాయి అనుకుంటారా, లేదు ఇంకా కేసీఆర్ ఇంకా మంచిగా చేస్తే బాగుండు అనిపిస్తుందా? బెటరే, ఇప్పుడైతే ఇస్తున్నారు కదా బెటర్, ఇంకొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంతకు ముందు ఎప్పుడైనా ఓటేసావా మీరు? లేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం సార్. ఓకే, ఎవరికి వేయాలనిపిస్తుంది మీకు అంటే ఇట్లా కంపేర్ చేస్తే ఇంట్లో వాళ్ళు కానీ మాట్లాడుకుంటుంటే మీ ఊర్లో వాళ్ళు కూడా విద్యార్థులు కూడా అనుకుంటారు కదా బీజేపీ అయితే బాగుంటుందా, చెయ్యి అయితే బాగుంటుందా, కాంగ్రెస్ అయితే లేదంటే టీఆర్ఎస్ బెటరా అనేది ఎట్లా అనుకుంటారు? నార్మల్గా అందరైతే కేసీఆర్కి వేయాలనుకుంటున్నారు.
మేబీ చూద్దాం ఇక ఇంకేం డిసైడ్ అవ్వలేదు నేను ఎవరికి వెళ్ళాలని. కాకపోతే అదే మీ ఫ్రెండ్స్ అనుకుంటారు కదా అంటే బాగుంది ప్రభుత్వం లేదు అని ఇట్లా డిసైడ్ అనుకుంటారు కదా. బెటర్ అందరు కేసీఆర్కి వెళ్ళాలని అనుకుంటారు అందరు అని అందరి ఇంటెన్షన్ ఏమో మనకు తెలియదు కదా అంత కరెక్ట్గా. కేసీఆర్కి అయితే వెళ్ళాలనుకుంటారు అంతే. ఓకే అంటే నీ ఫస్ట్ ఓటు ఎవరికి వేస్తావు అనేది నేను అడుగుతున్నట్లు అంటే డిసిషన్ తీసుకోవడం ఇప్పుడు బాగుంటుంది కదా ఈ టైంలో నీ అంతలో నువ్వు ఆలోచించి తీసుకుంటావా ఇంట్లో వాళ్ళని అడిగి తీసుకుంటావా అని అడుగుతున్నా. లేదు నేనే డిసైడ్ అవుతాను నా ఓటు కాబట్టి నేనే డిసైడ్ అవుతా కదా. సూపర్ రా సూపర్ థ్యాంక్ యూ.